శ్రీ గురుభ్యో నమః. ఈ 2022 మార్చి నెలలో కుంభరాశి వారి యొక్క గోచార మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేసుకుందాం. మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా ఈ 2022 మార్చి నెలలో కుంభరాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిందిగా నేనైతే ప్రత్యేకించి మరీ తెలియజేస్తాను. గ్రహముల యొక్క సంచార కాలం అంతంత మాత్రంగా ఉంది, ఏదో ఉందిలే అన్నట్లుగా చెప్పుకోవచ్చు. ఎందువల్ల అంటే రాహుకేతువుల మధ్యన అన్ని గ్రహాలు బంధింపబడి ఉన్నాయని ప్రతి ఒక్క రాశి వారికి చెబుతున్నాం. అందులో రాహుకేతువుల మధ్యన ఈ కుంభరాశి కూడా ఉంది కాబట్టి దానికి తోడుగా వ్యయస్థానంలో గ్రహాల యొక్క సంచారం. వ్యయం అంటే మకర రాశి యందు శని, శుక్రుడు, కుజుడు ఈ మూడు గ్రహాలు, అలాగే పదవ ఇంట కేతువు, నాలుగవ ఇంట రాహువు, జన్మంలో గురుడు, జన్మంలో బుధుడు, అలాగే జన్మ ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం. మాసాంతంలో మళ్ళా మీకు ద్వితీయ స్థానంలో బుధుని యొక్క సంచారం. ఓవరాల్గా చూసుకుంటే ఏ రంగం వారికైనా సరే జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ మాట తీరు విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ మీకు జన్మగురుని యొక్క సంచారం చాలా ఆహాన్ని ఇస్తూ ఉంటుంది, గర్వాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగే బుధుడు కూడా సంచారం చేస్తున్న కారణం చేత ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు అంటూ ఉంటాం, 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 100 రూపాయలు ఖర్చు పెట్టేలా చేస్తూ ఉంటాడు. అలాగే ఆరోగ్య విషయంలో కూడా అంతే, 10 రూపాయలతో పోయేది 1000 రూపాయలు ఎవరికి తీసుకెళ్తూ ఉంటాడు. అలాగే మీ మాట తెలుగు విషయంలో కూడా అంతే, ఒక చిన్న మాట సరిగ్గా మాట్లాడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేదానికి ఆ చిన్న మాట సరిగ్గా మాట్లాడకుండా చేసిన కారణం చేత ఆ సమస్య చిలికి చిలికి గాలివానగా పెద్దదైపోతూ ఉంటుంది. అంటే ఇటువంటి సమస్యలు అన్ని రంగాల వారికి కనపడుతున్నాయి. ఇక్కడ విద్యార్థిని విద్యార్థుల యొక్క చదువుల విషయంలోనూ కొద్దిగా టెన్షన్ వాతావరణమే కనపడుతోంది. అర్ధాష్టమంలో మీకు ఈ యొక్క గ్రహముల యొక్క సంచార కాలం. ఎందువల్ల అంటే రాహువు నాలుగో వింట అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వటం లేదు. ఏ రంగం వారికి ఎలా చూసుకున్నా వ్యాపారంగా చూసుకుంటే కనుక వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి. మీకు రేపు రాబోయే రోజుల్లో ఏలినాటి శని జన్మంలోకి రాబోతున్నాడు, ఉగాది పండుగ వెళ్ళిన తర్వాత వచ్చే మాసంలో ఏప్రిల్ నెలలో. అలాగే గురుడు మరలా మీకు ఆరో వింట ద్వితీయంలోకి, స్వక్షేత్రంలోకి మారిపోతున్నాడు. కుంభరాశి వారికి ఇది ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు. గురుని యొక్క మార్పు కుంభరాశి వారికి జన్మశని, ఏలినాటి శని ద్వారా ఏర్పడే సమస్యలు కొంచెం తగ్గుముఖం పట్టేలా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గురుడు మీకు ద్వితీయంలోకి మారాడో అప్పటి నుంచి కుంభరాశి వారు రిలాక్స్ అవుతారు, రిలీఫ్ వస్తుంది వాళ్ళకి. అన్ని రంగాల వారికి బాగుంటుంది. అంటే ఏలినాటి శని జన్మ ముందు సంచారం చేస్తూ ఉన్న శని ద్వారా ఏర్పడేటువంటి సమస్యలే గురుడు ద్వారా వచ్చేటువంటి శుభమూలక ఫలితాలు, శుభమూలక ఫలితాలే. ఇవన్నీ కూడా చాలా యోగ్యంగా ఉంటూ ఉంటాయి. మరలా మీకు రవి కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు తృతీయ స్థానంలోకి, మేషరాశులకు, ఉచ్చక్షేత్రంలోకి సంచారం చేస్తాడు. ఇది కూడా కొంచెం యోగించే అంశాలు. అంటే ఈ కుంభరాశి వారికి సప్తమ కేంద్రాధిపతిగా ఉండేటువంటి రవి మూడో స్థానంలోకి మారిన తర్వాత వివాహం కాని స్త్రీ పురుషాదులకి వివాహం అవుతుంటుంది. అలాగే వ్యాపార వర్గాల్లో ఉండేవారికి వ్యాపారం అమాంతం పెరిగిపోతుందన్నమాట. అంటే మీరు ఊహించినటువంటి స్థాయికి వెళ్ళిపోయేటువంటి స్థితి కలుగుతుంది. ఈ రకంగా రాహుకేతుల యొక్క సంచారం కూడా మీకు అద్భుతంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు. రాహు మళ్ళా మీకు తృతీయంలోకి, మేషరాశులకు ప్రవేశం చేస్తాడు. ఇది కూడా యోగించే అంశంగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఇక మార్చి మాసంలోనే ఎటు వచ్చిందల్లా కూడా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశి వారికి అన్ని గ్రహాల యొక్క పరిస్థితులు కూడా మార్చి మాసంలోనే ఇబ్బందికరంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే మనం చూసే విధానం అంటే కొన్ని గ్రహాలను బట్టి అనుకూలంగా ఉంది అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మీకు వ్యతిరేకమైన పరిస్థితులు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగాను, ఫైనాన్షియల్ పరంగాను, మాట్లాడే తీరు, మాట తీరు కారణంగా కూడా, అలాగే వ్యాపార వర్గాల్లో కూడా చూసుకుంటూ ఉంటే ఎన్ని రకాల వ్యాపారాలు బాగా చేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నా ఆ వ్యాపారం చేసే విధానంలో మార్పులు వస్తూ ఉంటాయి. ఇక్కడ కొంచెం అశ్రద్ధ అనేది పెరుగుతూ ఉంటుంది, లెక్క చేయని గుణం పెరుగుతుంది. నువ్వు నా షాప్కి వచ్చి ఈ వస్తువు కొంటే అంత, కొనకపోతే అంత అనేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. దాని కారణం చేత వ్యాపారం కొంచెం మందగించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, కుంభరాశి చెందిన వాళ్ళు షేర్ మార్కెట్ రంగంలో కనుక ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా బాగా చితికిపోయే అవకాశం కనబడుతోంది. కొద్ది రోజులు వెయిట్ చేయాలి వాళ్ళు. సుమారుగా మనకి మరలా మనకి మార్చి, ఏప్రిల్ దాటిన తర్వాత మే నెల నుంచి చాలా బాగుంటుంది. అంతవరకు వెయిట్ చేయాలి. మార్చి ఏప్రిల్ మాసాలు
దగ్గర దగ్గరగా చాలా ఇబ్బందికరంగానే ఈ యొక్క కుంభరాశి వారికి ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ రంగ వారైనా సరే తగిన జాగ్రత్తలే తీసుకోవస్తుందని నేను ప్రత్యేకించి మరీ మరీ తెలియజేస్తాను. ముఖ్యంగా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కరెక్ట్ చూసుకుంటూ ఉంటే అధికమైన లాభాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఎందువల్లంటే మీరు చేసేటువంటి పని అందరికీ నచ్చుతుంది, నచ్చదు అని కాదు, ఖచ్చితంగా నచ్చుతుంది. మీకు చాలా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. అయినప్పటికీ అంటే మీకు వచ్చేటువంటి ప్రాఫిట్స్ను కూడా రాకుండా అడ్డుపడేటువంటి గ్రహముల యొక్క సంచార కాలం ఇక కుంభరాశి వారికి ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే పెట్టుబడులు ఎక్కడైనా కనుక మీరు ఇన్వెస్ట్మెంట్స్ కనుక పెడితే కొంచెం అభివృద్ధి సాధించే అవకాశం గోచరిస్తోంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఎందువల్ల అంటే కనుక కొంతమంది కుంభరాశికి చెందిన వ్యక్తులు కొన్ని కొన్ని సమస్యలు సరైన రీతిలో పరిష్కరించుకోరు, అంటే చాలా మోనోపల్లిగా వ్యవహరించే అవకాశం కనపడుతూ ఉంటుంది గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా లేని కారణం చేత. అంతేగాని వాళ్ళు అలా కావాలని ప్రవర్తించరు. కాబట్టి ఈ గ్రహముల యొక్క సంచార కాలం అనుకూలంగా లేని కారణం చేత వాళ్ళ యొక్క ప్రవర్తన కొంచెం ఇబ్బందికరంగా ఉంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుని ప్రశాంతత ఏర్పరచుకుంటే కనుక రేపు రాబోయే భవిష్యత్తులో వీళ్ళ ద్వారా చాలా మేలు కలుగుతుంది. ఎవరైతే ఇప్పుడు కొంచెం ఈ రకమైన ప్రవర్తనతో ఇబ్బందికరంగా బిహేవ్ చేస్తున్నారో అనిపిస్తూ ఉంటుందో వాళ్ళ ద్వారా అందరికీ యోగ్యత కలుగుతుంది. వాళ్ళనే జేజీలు కొడుతూ ఉంటారు. వాళ్ళకి జేజీలు పలికి నిజంగా నువ్వు గత 2 నెలల కిందట ఎలా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నావు కాబట్టి అలా ప్రవర్తించావో దాన్ని మీ తప్పేం కాదు అని అర్థం చేసుకుని వాళ్ళు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే దానికి తగ్గట్లుగా ఉన్నతమైన జీవితాన్ని మీకు ఏర్పాటు చేయడంలో కూడా వాళ్ళ యొక్క పాత్ర కూడా చాలా వరకు దోహదపడుతుంది సుమా అని చెప్పేసి నేను మీకు ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తున్నాను. కాకపోతే కొంతమంది వ్యక్తులు చాలా ఇబ్బందులు పడుతుంటారు వ్యక్తి జాతకంలో గ్రహముల యొక్క అనుకూలత కనుక సరిగ్గా లేకపోతే కనుక. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంతమంది వ్యక్తులతో మీ యొక్క బిహేవియర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్ల అంటే అందరినీ మంచివాళ్ళని గుడ్డిగా నమ్మేయడం కూడా మీకు ఇబ్బందికర వాతావరణాన్ని తలనొప్పి తీసుకొస్తూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు సందర్భంలో ఏ వ్యక్తికి అయితే మీరు ఆర్థికంగా సహాయం చేయకూడదో ఆ వ్యక్తి ఆర్థికంగా సహాయం చేసినా మాట సహాయం చేసినా మీకు ఆ వ్యక్తి వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం కూడా గోచరిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని బాగా దృష్టిలో ఉంచుకోండి. ఏది ఏమైనప్పటికీ కుంభరాశి వారి యొక్క మార్చి నెలలో చాలా కేర్ఫుల్గా ఉండండి అని చెప్పేసి అని నేనైతే ప్రత్యేకంగా మరీ మరీ తెలియజేస్తాను. చాలా కేర్ఫుల్గా ఉండండి అంటే కనుక అన్ని పనులు మానేసుకోమని కాదు దీని యొక్క అర్థము. కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఎందువల్లంటే అందరికీ గోచార ప్రకారంగా ఇబ్బందులు ఏముండవు. కొంతమంది కుంభరాశి వారు చాలా అద్భుతమైన జీవితం గడుపుతూ ఉంటారు. వాళ్ళకి ఏ సమస్యలు ఉండవు. అసలు ఏమిటి కుంభరాశి వారికి ఏమి బాగోలేదని చెబుతున్నారు. నాకు ఏ సమస్యలు లేవు, నేను చేసుకునే ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంది, నాకు ఎటువంటి ఆటంకాలు లేవు, ఏం నడిచిన ఎఫెక్ట్ లేదు, గ్రహదోషాలు నాకేం వర్తించవు, నా భవిష్యత్తు చాలా బాగుంది అనుకుంటారు కొంతమంది. అంటే మీ వ్యక్తిగత జాతకాల్లో గ్రహముల యొక్క సంచార కాలం మీకు చాలా ఫేవర్గా ఉంది అని అర్థం. అలా ఉంటే కనుక గోచార ప్రకారంగా ఇంత ఇబ్బందికర వాతావరణం కనిపిస్తూ ఉన్నా ఆ సమస్యలు మీకు ఏమీ ఉండవు. కాబట్టి ఇక విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. ఏది ఏమైనా కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వచ్చండి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి, నలుగురితో ప్రవర్తించే విధానంలో జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియల్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటువంటి సందర్భాల్లో మీ పర్సనల్ హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి. విద్యార్థిని విద్యార్థులు కూడా చాలా కష్టపడి చదవండి. కష్టపడి చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు. మీరు అధైర్యంగా మాత్రం ఉండకండి. ఎందువల్ల అంటే మీరు శ్రమ వంచన లేకుండా కష్టపడి పని చేస్తే కనుక విజయం అనేది కూడా రావడం తథ్యం. గ్రహముల యొక్క సంచారం కూడా మారబోతూ ఉన్నది. కుంభరాశి వారికి రవి యొక్క మార్పు 14 తారీఖు నుంచి ఉంటుంది. గురువు మూఢమి తొలగిపోయి గురుడు మళ్ళీ మీకు శక్తి పుంజుకునే ప్రయత్నం చేసి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రేపు రాబోయే రోజుల్లో గ్రహముల యొక్క సంచార కాలం మరింత అద్భుతంగా మారబోతోందని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి. కాబట్టి మీ వ్యక్తిగత పరిశీలన చేయించుకునే ప్రయత్నం చేయండి. మీలో ఎవరైనా సరే మీ పర్సనల్ హారోస్కోప్ నా ద్వారా అనాలిసిస్ చేయించుకునే ఉద్దేశం కనుక ఉంటే పక్కనే కనపడిన నెంబర్కి ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఫోటో తెలియజేయండి. జాతక పరిశీలన లేదా రుసుము కూడా చెల్లించి జాతక పరిశీలన చేయించుకుని నేను కనుక ఏదైనా దోషాలు పరిహారం తెలియజేస్తే ఆ దోష పరిహారం కూడా చేయించుకుని మంచి భవిష్యత్తు పొందవలసిందిగా. ఈ కార్యక్రమం చేస్తున్న కుంభరాశి వారికి ఈ యొక్క 2022 మార్చి మాస ఫలితాల రూపంలో మరీ మరీ తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయవలసిన అవసరం లేకుండా మరి తదుపరొచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.